బీజేపీ జాతీయ స్థాయి నేత సునీల్ దియోదర్ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో కాస్తంత అత్యుత్సాహం ప్రదర్శించారా లేదంటే తనకున్న సమాచారాన్ని ప్రజల ముందు పెట్టారా అంటే రకరకాల అనుమానాలు ఒక రకంగా సంకేత విచ్చారని అనుకోవాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదంటే ఈ విమర్శలు ఈ ఆరోపణలు ఎన్నికల్లో భాగంగానే చేశారా అలాగని చెప్పి ఆయన ఏమీ చిన్న వ్యాఖ్య చేయలేదు చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అవేంటి అంటే టైం దగ్గర పడింది త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కాబోతోంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రౌడీ పాలన నడుస్తోంది ఆ రౌడీ మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడడం నిజంగా సంచలనం రేపిన అంశం ఇది కానీ ఒక భారతీయ జనతా పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేతగా ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడడం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతుందా ఆ టార్గెట్ చేసే పనిలో భాగంగానే ఈ లీకులు వదులుతోందా ఎందుకంటే గతంలోనే వైసీపీని ఎన్డీఏలో చేర్చుకోవాలని చేసిన ప్రయత్నం విఫలమయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వెళ్ళాలి తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకోకూడదు అనే ఆలోచనతో ఉన్నారు అనేది అందుకే కక్షగట్టి టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక అతి బలమైన పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీని ఆ గద్దె దించడానికో లేదంటే బలహీనపరచడానికో ఈ తరహా కుట్రలకు కుయుక్తులకు పాల్పడుతుందా భారతీయ జనతా పార్టీ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించారు ఊహించని విజయం సొంతం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా అన్ని పార్టీలకు అతిపెద్ద షాక్ తగిలింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు చూసి తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలు పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి ఆయన తనదైన విజయం సాధించారు అందరికీ సాధించి చూపించారు ప్రజలు కూడా ఆయన పరిపాలనను పూర్తిగా స్వాగతిస్తున్నారు అనే సంకేతాలు అన్ని పార్టీలకు కేంద్ర ప్రభుత్వానికి కూడా అందిన నేపథ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారా సునీల్ దోదర్ కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతున్నారా ఏంటి అనేది ఇప్పుడు ఒక సందేహం అయితే ప్రజల్లో మొదలైంది సంకేతం ఇచ్చారా లేదంటే ఆయనకి ఉన్న సమాచారాన్ని బయట పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే జైలుకు వెళ్తారు ఆయన బెయిల్ రద్దు కాబోతోంది అనే వ్యాఖ్యలు దేనికి నిదర్శనం వేచుడాలి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి